హాయ్ మమ్మీ. హాయ్ నాని. ఏం చేస్తున్నావు? హాయ్. సేమియలు, స్వీట్ సేమియలు, సేమియలు చేస్తున్నాను. స్వీట్ చేయడానికి రెడీ చేసి సేమియలతో స్వీట్. బాదం పప్పులు లేవా? ఇగో ఇగో బాదం పప్పులు కలిపేసి. ఇగో బాదం పప్పులు ఇవి ఇవి చిన్నగా తుంచేయి, కాయలు కాయలుగా వేస్తే నేను తినను, నువ్వే తినాల్సి వస్తుంది మళ్ళీ. కానీ ఇంకా స్టార్ట్ చేయి మరి. అవి లాస్ట్ లో కదా జీడిపప్పు వేయించుతారు, ఇవి కూడా వేయించుతారా? బాదం పప్పులు కూడా వేయించాలా? స్టవ్ పెట్టేసింది మా మమ్మీ. వావ్, నెయ్యి ఫ్రెండ్స్, నెయ్యి నెయ్యి. ఏది నెయ్యి నెయ్యి అండి, నెయ్యి నెయ్యి జస్ట్ కొంచెం కొంచెం చాలు. ఎక్కువ తినకూడదు, ఎక్కువ తినకూడదు, చలికాలం అసలే. మంట కొంచెం పెద్దదిగా పెడితే తొందరగా దాగుతుంది. సిమ్గా పెట్టున్నావు సిమ్లో, అలా అని మాడ కొట్టకు. అయ్యా ఈ లాస్ట్ లో ఏం ట్రై కూడా కానీ బాగా మంచి స్మెల్ వస్తుంది. ఈరోజు మా స్వీట్ తినడానికి అనిల్ కూడా వచ్చాడు. అనిల్ ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పాలి. 100% చెప్తాం. అంటే బాగుంటే బాగుందని చెప్పి, బాగాలేకపోతే బాగాలేదని చెప్పి, బాగాలేకపోయినా బాగుందని అనేది చెప్పకలే. జెన్యున్, మా దగ్గర అంత జెన్యున్ గా ఉండాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. మా దగ్గర ఎంతసేపు చెప్తూ మమ్మీ తీసేయి. చూసారా, మా మమ్మీకి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. అసలు మా మమ్మీ ఇన్ని వంటలు చేస్తుందంటే అది కేవలం నా వల్లనే, నేను నేర్పించడం వల్ల. జోక్ బాగుందబ్బా. జోక్ కాదు, చూడయ్యా ఇట్స్ ట్రూ ఫ్యాక్ట్. మళ్ళీ ఆసం చూడండి, ఈ బెస్ట్ జోక్ జోక్ ఆఫ్ ద ఇయర్ 2022. అంతే, పెను అది కాగిపోతుంది. ఇప్పుడు ఏమి చేయాలి చెప్పు. నేనే నో 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 ముందుగా వేయించుకోలేదా? ఏంది బ్రౌన్ కలర్ లేదు సేమియా? ఇప్పుడే వేయించుతున్నావా? నూనెలో వేయించుతున్నాను. చూసారండి, న్యూ ఇయర్ రోజున మా ఇంట్లో మేము స్వీట్స్ అంటే కూల్ గా స్వీట్ చేసుకొని తినబోతున్నాము. సో మీరు కూడా న్యూ ఇయర్ రోజు ఈరోజు ఏం స్వీట్ చేసుకున్నారు కామెంట్ లో చెప్పండి. ఈ సంవత్సరం మొత్తం స్వీట్గా ఉండాలని ఫస్ట్ డే 2023 ఫస్ట్ డే మేము తీయ తీయగా స్వీట్ చేసుకొని తింటున్నాం అన్నమాట. ఎలాంటి చేదు అనుభవాలు, చేదు ఇన్సిడెంట్స్ ఏమి జరగకూడదు. జ్ఞాపకాలు జ్ఞాపకాలు అయిపోయింది ఫాస్ట్. 2023 అంటే ఫ్యూచర్ కదా. సో ఎలాంటి చేదు అనుభవాలు, చేదు ఏమి చెడు ఏమి జరగకుండా ఉండాలని మేము స్వీట్ చేసుకొని తింటూ ఈ సంవత్సరం అంతా స్వీట్గా ఉండాలి మన అందరి లైఫ్స్ అని కోరుకుంటున్నాను. ఏమంటారు, ఎలా ఉంది నా లిరిక్? మన హార్ట్ లాగా. ఓ మన హార్ట్ లాగా. అదేంటి పాలు అలా పోసేసావు మమ్మీ? నెయ్యితో కలిపిన ప్యాలి ఇరిగిపోతాయేమో. మా నెయ్యి వేసావుగా ముందుగా, ఇరిగిపోయినా కానీ జున్ను జున్ను సేమి కొంచెం. ఎందుకు సరిపోతాయిలే, మనంతా ప్యూర్గా ఉండాలి, కల్తీ ఉండకూడదు. చూసే వీవర్స్ ఏమనుకుంటారు చూడు, వాళ్ళకి నీ పాలు సరిపోక నీళ్లు పోసుకున్నాను కదా, ఏమంటారు? ఏమంటే నిజమే కదండి, కదా? అవును అనుకుంటారు కదా, బయటకు అనకుండా మనసులో అనుకుంటారు అండి, నాకు తెలుసు. అంటే కెమెరా ఆఫ్ చేసినాక ఆఫ్ కోర్స్ పోస్తాం అనుకో నీళ్ళు, ఇట్స్ క్వైట్ కామన్. సరిపోయింది, అదిగో మునిగిపోయినాయి కదా చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువగానే కనిపిస్తున్నాయి పాలు. అయినా కూడా అవసరమా మళ్ళీ నీళ్లు పోయాలంట? ఉడకాలి ఇప్పుడు అది. కొంతమంది అయితే ఉత్త పాలు లేకుండా ఉత్త నీళ్ళతో కూడా చేసుకుంటారు. పోసేసింది, కలిసి చేసేసింది. మా అమ్మని, మా అమ్మనే కాదండి
ప్రతి కిచెన్ ఉమెన్ ని మనం మార్చలేము అంతే. ఇలా చేయండి ఇలా చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కూడా వాళ్ళు చేయరు. ఎందుకని? చేస్తే ఆరోగ్యంగా ఉంటాం, తిని బాగుంటాం కదా. మనలాగా మనం చెప్పింది చేస్తే కదా హాస్పిటల్స్ లోకి వెళ్ళేది. నీకు అవుట్పుట్ ఎట్లా కావాలా, మంచి కావాలా, ఎట్లా చేసినామని కాదు కదా. నేను ఇస్తే, నేను చెప్పే చిట్కాలు చేస్తే ఇంకా ప్యూర్ గా వస్తుంది మంచిగా. తిరిగారు వెజిటబుల్, అంతే. ఏందో రన్నింగ్ కామెంటరీ, మా మమ్మీ ఇంకా కల్తీ చేయడానికి ఫిక్స్ అయింది అంతే. చూపించండి బ్రో. ఇప్పుడు ఇది బాగా ఉడికి దగ్గర అయిన తర్వాత, ఇది చాలా 5 మినిట్స్లో అయిపోయే సింపుల్ స్వీట్ అండి. కొంతమంది అయితే సేమియా చేసుకుంటారు. మనం ఒకసారి సేమియా కూడా చేయమా వ్యూవర్స్కి చూపించి. మా మమ్మీ చేసే అన్ని చాలా సింపుల్గా ఉన్నాయండి, అన్నీ కలిపి ఒక్కసారి నూకిద్దంతే. తాలింపు కూడా, చికెన్ కూడా అంతే. చికెన్ కూడా గంటలు తరబడి చికెన్ కూడా అంతే. పెనం పెట్టడమా, అన్న ఒకసారి గుమ్మరించడమా, ఉడకపోవడమా అంతే. కొంతమంది ఇది కలిపామండి, అది కాసేపు పక్కన పెట్టామండి, కాసేపు కొబ్బరి నూరామండి, కాసేపు అది నూరామండి, ఇది నూరామండి. మా దగ్గర అదంతా ఉడకదు, పప్పులు ఉడకవు. ఇక ఒక్కసారి 5 నిమిషాలు వేసేసామో ఉడికిపోయిందా అంతే. ఇప్పుడే వేస్తారు, ఉడికిందా మమ్మీ? చక్కెర నేను వేస్తా మమ్మీ. ఈ 2023 సంవత్సరంలో మనందరి జీవితాలలో చక్కెర నేనే పోస్తా. ఎన్నిసార్లు చెప్పాను ఆడ పెట్టకని. చూసారా ఫ్రెండ్స్, సంవత్సరం మొత్తం బాగుండాలి. చూసారా చక్కెర, ఇలా చక్కెర పోసుకున్నా చూస్తుంటే నాకు తినాలనిపిస్తుంది. నేను ఎక్కువ స్వీట్ తినాను కాబట్టి అమ్మ చాలా 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 ఉంటుంది. ఇవి ఎక్కువ చక్కెర మనకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు కాబట్టి కొంచెం షుగర్ పేషెంట్స్ కానీ, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా కొంచెం ఈ నెయ్యి అరగిన వాళ్ళు కానీ, వాళ్ళు ఏంటంటే కొంచెం లైట్ లైట్గా వేసుకోవచ్చు నెయ్యి కానీ షుగర్ కానీ. అదంతా లిమిటెడ్గా మనకు ఎంతవరకు కావాలో అంతవరకు కావాలన్న తర్వాత అయిపోయిన తర్వాత చక్కెర కూడా కలుపుకోవచ్చు ఎంత కావాలంటే. ఏమంటావు మమ్మీ? నాకు ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం. ఇదొకటి అదేదో బ్రెడ్ ముక్కలు ముక్కలు చేసేస్తారు, అదేంటి దాని బ్రెడ్ హల్వా, బ్రెడ్ హల్వా హల్వా కాదు అది, నెయ్యి ఎక్కువ డబుల్ కా మీటా. అప్పుడు ఒకసారి అక్క చేసి బ్రెడ్ అదంతా యూస్ చేస్తారు. డబుల్ కా మీటా అంటే కూడా చాలా ఇష్టం, పాలకోవ అంటే కూడా ఇష్టం, కానీ అవన్నీ తినను నేను. ఇంకా దగ్గరికి వచ్చేసింది, ఆపేస్తున్నా. దగ్గరికి వచ్చేసింది, ఇదిగో ఆరిపోతే. ఇప్పుడు కాదు కదా, లాస్ట్ లో కదా దీనిని కలిపేయాలా. ఉడికింది మా, చూడు అండుకు అడుగు అంటుంది మా, చూడు దగ్గరికి రా. చూసారా, నేను మా అమ్మ దగ్గర వంట నేర్చుకుంటున్నా. ఎప్పుడన్నా స్వీట్ తిన నేను చెప్పింది ఏంటైతే అంటే మా అమ్మే గ్యాస్ ఆపాలని నా పైన ప్లాన్ పగడ్బందీగా ఆపలేదా, సిమ్ లో పెట్టాలని పగడ్బందీగా ప్లాన్ చేసిందండి. నేను ఖండిస్తున్నా. అయిపోయింది ఆపేయి, మరి మాడిపోద్దేమో. కప్పులో వేస్తే రుచిగా, ఇప్పుడు అనిల్ టేస్ట్ చేసి ముందు చెప్తాడు బాగుందంటే తింటా నేను. ఓకే, ఎలా ఉందని టేస్టే టేస్ట్ బాగుంది కానీ నువ్వు చేసావు కదా కొంచెం ఎవరే ఆంటీ చేసింది కన్నా బాగుండేది. నువ్వు నీ చేయబడింది కాబట్టి కొంచెం కొంత అనిపించలే, ఆంటీ వదిలిపెట్టేసింది బాగుండు. అందుకే కదా దాన్ని కవర్ చేయడానికే కదా చక్కెర వేసాను. ఏం చేసినావో ఏమో కానీ మొత్తానికి పర్లేదు, ట్రై చేయొచ్చు, తినొచ్చు ఒకసారి. ఏమో నా వంట నాకు నచ్చింది, ఎందుకంటే కాకి పిల్ల కాకి ముద్దు కాబట్టి నా వంట నాకు నచ్చింది. నన్ను అడిగిన వాళ్ళు నేను చెప్తున్నా అంతే. కానీ నువ్వు ఒకటి మర్చిపోతున్నావు, వీవర్స్ ఏమి ఎర్రోళ్ళు కాదు, చేసింది మా అమ్మని చెప్పి తెలుసు. నేను ఊరిని పోయి హ్యాండ్ వేసా, హ్యాండ్ వేసినా ఏమైంది, హ్యాండ్ చాలు చెడగొట్టడానికి. అవునా? అంటే నాది ఐరన్ హ్యాండా? ఎగ్జాక్ట్లీ కదా. ఓ మై గాడ్, నిజం చెప్పు ఇప్పుడు. నిజంగానే అబద్ధం కాదు, ఇదంతా నిజమే. బాగాలేదంట అంటే అయితే అబద్ధం చెప్పు ఒకసారి. అబద్ధం అయితే కూడా బాగాలేదు, నేను హట్ అయితా. అందుకే నాకు ముందు తింటానే వీడియో స్టార్ కాకముందు నుంచి లాగిస్తున్నాడు. బాగా తింటారా అండి? మీ సాటిస్ఫాక్షన్ కోసం బ్రో.
ఓకే లేర్ బాగుందండి చాలా నాకైతే నచ్చింది. షుగర్ లేసి షుగర్ డోంట్ రివీల్ సీక్రెట్స్. నేను స్వీట్ ఎక్కువ తిన్నాండి అంటే తీయగా తిన్నాం నార్మల్గా చేసుకున్నాం అంతే. నీకు కొంచెం టేస్ట్ రావడానికి కొంచెం చక్కెర వేసాము అందుకే నా చప్పగా తింటే టేస్ట్ కనిపిస్తుంది. అయితే నెయ్యి కలిపాం కదా నెయ్యి ఫ్లేవర్ తగ్గుతుంది మొత్తానికి అయితే బాగుంది. అక్కడ జోక్ చేసింది వరకు బాగుంది టేస్ట్ అయితే మంచిగా ఉంది. నెయ్యితో చేశారు కదా కొంచెం మంచి ఫ్లేవర్ వచ్చింది అందులో జీడిపప్పు బాదం పప్పు బాదం పప్పు మా చిన్న ఎండు ద్రాక్ష మర్చిపోయామా ఉన్నాయి అసలు ఇంట్లో ఎండు ద్రాక్షలు మా అమ్మ ఇంట్లో తెచ్చి సరుకులు ఆహా ఇంత పెద్ద లిస్ట్ రాస్తుంది సరుకులకి అన్ని తెస్తుంది సరుకులు కూడా తెస్తుంది తెచ్చి ఆడ మురగబెట్టి రెండు మూడు నెలల తర్వాత బయటపడేస్తుంటది అనమాట. అది ఇక్కడ మర్చిపోయిందంట యాలక్కాయలు ఇందాక యాలక్కాయలు చూపించాను కదా వీడియోలో పక్కన పెట్టుకునే మర్చిపోయింది అంటే ఇంక ఎండి ద్రాక్షలు చూడండి కేవలం నా వల్ల ఏం కాదు నువ్వే మొత్తం అడ్డమడ్డం దూరం మర్చిపోయింది అంటే టెన్షన్ లో కదా అండి నిజమే కదా అండి ఏం కాదు నేను నేర్చుకున్నా చూసారా నేను ఇప్పుడు గుర్తు చేయబట్టే గుర్తొచ్చింది మా అమ్మకి ఎండు ద్రాక్ష అని పెట్టేదైతే చూపించేది అయితే ఫస్ట్ నుంచి బెల్లంలో యాలక్కాయలు వేసింది ఎండు ద్రాక్ష వేయరా ఏమండి జీడిపప్పు వేసినప్పుడు ఎండు ద్రాక్ష వేయరా జీడిపప్పు లేనప్పుడు ఎండు ద్రాక్ష వేయరా దీన్ని నేను ఖండిస్తున్నాను అంతే ఏమని చెప్పింది నువ్వే కదా అవును మళ్ళా అది చెప్పొచ్చు కదా అప్పుడు అండ్ ఇంకేం వేస్తారు దీంట్లో ఎండు ద్రాక్ష ఇంకా కూడా వేస్తాను మా కలర్ కోసం మనం కలర్ కూడా వేసుకోవచ్చు కలర్ అప్పుడు రెడ్ స్వీట్ అవుతుంది ఏ బాగుండదు.